అందరికీ నమస్కారం అండి. మీ రాఘవరావుని రాపాక వరప్రసాద్ అనే వ్యక్తికి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ టికెట్ ఇచ్చి గెలిపిస్తే ఆయన చేస్తున్న నిర్వాహకం చూసి ఈ వీడియో చేయాలనిపించింది నాకు. ఎందుకంటే 2014 రాపాక్ గారి పరిస్థితి ఏంటి, 2009 రాపాక్ గారి పరిస్థితి ఏంటని ఒకసారి మనం గమనిస్తే, రాపాక్ గారు 2009 ఎమ్మెల్యే గెలిచారు, 2014 పోటీ చేశారు. నాకు తెలిసి 200 ఓట్ల కన్నా తక్కువ వచ్చింటే శ్రీమారుగా దగ్గర దగ్గర, అంతకుమించి రాలేదు, అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. అటువంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు పదే పదే జనసేన కార్యకర్తలు ఆయన తీసుకురావడం, ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి ఆఫీసులో కలవడం ఇవన్నీ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చారు అని చెప్పుకున్నారు. అదే రాజోల్ నియోజకవర్గంలో చాలామంది జనసేన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన గెలుపు కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేశారు. అదే కార్యకర్తలు రాత్రి పగలు పనిచేయడమే కాకుండా తమ సొంత డబ్బుల్ని తో ఖర్చు పెట్టి, సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ ఆయన కోసం పనిచేసి గెలిపించారు. ఈరోజు ఆ యొక్క జనసేన కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారు ఈయన చేసే నిర్వాహకానికి. ఆయన ఏమంటాడు, గెలిచిన తర్వాత ఇది జగన్, ఇది పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన అవకాశం, ఆయన అవకాశం ఇవ్వబట్టే నేను టికెట్ ఇవ్వబట్టే నేను గెలవగలిగాను, ఆయన జన్మ నేను ఆయన రుణం నేను జన్మలో తీర్చుకోలేను అన్న వ్యక్తి ఈ రోజున మరి ఏమి ఆశించాడో ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర, ఎంత దిగజారిపోయాడంటే ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి కొంగు కాయడం అంటే ఇదేం నిజాయితీది, ఇదేం నిబద్ధత. మళ్ళీ అసెంబ్లీలో అంబేద్కర్ గారు పేరు చెప్తారు, అంబేద్కర్ పేరు చెప్పకుండా ఆయన ఏ ఉపన్యాసం చేయరు. సాక్షాత్ అంబేద్కర్ గారి పేరు తలుస్తాడు, అంబేద్కర్ గారిని స్మరిస్తూ ఇంత నీతి లేని పనులు చేయడం ఎంత అన్యాయం అండి. అది నీకు రాపాక వరప్రసాద్, నీకు దమ్ము ధైర్యం, నీకు నిజాయితీ ఉంటే, నీకు నిబద్ధత ఉంటే రాజీనామా చేసే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే, మళ్ళా ఎన్నికలు వస్తే మళ్ళా ఎన్నికల్లో నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క నీకు ఎంత ఉందో అనుకుంటున్నావో నువ్వు వెనకాతల వాపు, ఆ వాపు కానీ ఏదైనా కానీ ఈ వైసీపీ పార్టీ నీకు ఎంత సపోర్ట్ చేస్తో చూద్దాం, నువ్వు ఎలా గెలుస్తావో చూద్దాం. ఒక్కసారి నీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి పునాదులు లేకుండా చేసుకున్నావు రాపాక వరప్రసాద్. నువ్వు చేసిన పని చాలా తప్పది, ఎందుకంటే నువ్వు చేసిన పని ఈ తెలుగుదేశంకో లేకపోతే కాంగ్రెస్కో వైసీపీ పార్టీకో కమ్యూనిస్ట్ పార్టీకి అయితే ఇంత నీకు దెబ్బ తగ్గలేదు కాదు, నువ్వు చేసిన దెబ్బ కొట్టిన పార్టీ జనసేన పార్టీ. జనసేన పార్టీ అంటే నీతి గల పార్టీ, నిజాయితీ గల పార్టీ, నిబద్ధత గల పార్టీ, నిండు కొండలాంటి పార్టీ. అటువంటి పార్టీని నువ్వు ద్రోహం చేశావు, ఆ ద్రోహం ఊరికనే పోతుందా వరప్రసాదు? నువ్వు నీ రాజకీయ భవిష్యత్తుని నువ్వే భూస్థాపితం చేసుకున్నావు. మళ్ళీ నువ్వు రాజోలుగా గెలవగలవా చూస్తాం. ఎంత నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేసే, అంతేగాని ఆ జగన్మోహన్ రెడ్డి వంక పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే వంక పెట్టుకుని ఆ మంత్రులు పక్కన పెట్టుకుని మాట్లాడడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే జనసేన పార్టీ టికెట్ మీద గెలిచావు, జనసేన పార్టీకి రాజీనామా చేసే ఎన్నికలకు వెళ్ళు, అప్పుడు నీకు తెలుసు నీ సత్తా. ఇంత నీచాతి నీచంగా వ్యవహరించాలని సిగ్గనిపించట్లేదా రాపాక వరప్రసాద్? మీ తండ్రి గారి పేరు చెడగొడుతున్నావు కదా, ఆయన ఎంత బాధపడతారు ఈ యొక్క వింటే? సాక్షాత్ అంబేద్కర్ గారు ఎంత బాధపడతారు నిన్ను వింటే? ఇదేనా, ఇదేనా సంస్కారం? ఇది చాలా తప్పు రాపాక వరప్రసాద్. ఇంకెప్పుడు కూడా మీరు ఇంకెప్పుడు ఇట్లా బిహేవ్ చేయమాకండి. మీకు దమ్ము ధైర్యం ఉండి ఇమీడియట్గా రాజీనామా చేయండి. రాజీనామా చేస్తే మీ యొక్క
సత్తాని చాటుకోండి, అప్పుడు చూద్దాం జనసైనికులు గొప్పతనం గెలిచారో మీ గొప్పతనం గెలిచారో తెలుస్తుంది. అసలు మీకు పార్టీ టికెట్ ఇవ్వడమే తప్పు అనిపిస్తుంది ఇప్పుడు మాకు. ఆ రోజు మీరు మా చుట్టూ తిరిగి 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 టికెట్ కోసం ప్రాకాడినప్పుడు మేము ఆలోచించాం పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే మీలాంటి వ్యక్తులకి తొందరపడి టికెట్ ఇవ్వాలి, ఎందుకే లాస్ట్ మినిట్ దాకా ఆగింది, అందుకనే వీళ్ళు ఉంటారా వెళ్ళిపోతారా ఉంటారా వెళ్ళిపోతారని. అటువంటి వ్యక్తులు మీరు, మీలాంటి వ్యక్తుల కోసం ఆయన ఎందుకని ఇప్పటికి కూడా కమిటీలు ఏం లేదు అడుగుతారు. ఎందుకు కారణం ఇదే, ఎవడుంటాడు ఎవడు వెళ్ళిపోతే, ఎందుకు వీళ్ళందరికీ పదవులు కావాలి, అధికారం కావాలి, పనులు చేయించుకోవాలి, డబ్బులు కావాలి, ఏదో ఒకటి చేంజ్ చేసుకోవాలి, ఒక అర్ధరాత్రిలో కోర్టు కేసులు అయిపోవాలి, ఒక కాంట్రాక్ట్ కావాలి, మరి ఇవన్నీ ఇవన్నీ మా పవన్ కళ్యాణ్ ఉండవు కదండి. ఆయన ఎంతసేపు నీతి నిజాయితీ నిబద్ధత, అటువంటి వ్యక్తి దగ్గర చేయాలంటే చాలా కావాలి రాపా గురప్రసాద్. ఇప్పటికైనా సంతోషం, ఇప్పటికే నీ నిజస్వరూపం తెలియజేశావు. ఇంకొకసారి మీకు ప్రజలే బుద్ధి చెప్తారు, మా అక్కర్లేదు, మా జనసంఖ్యలు బుద్ధి చెప్తారు. నీ రాజుల నియోజకవర్గంలో నీ భవిష్యత్తు ఏంటో నువ్వే చూద్దు, కానీ త్వరలో ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నీ తెలుసుకుంది, కానీ జరిగేదానికి నువ్వే బాధ్యుడివి. జన సైనికులారా, తెలుగు ప్రజలారా, ఇది రాపాక గారి యొక్క గొప్పతనం. వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతారు తొందరలోనే, ఏం అక్కర్లేదు, అన్నిటికీ న్యాయం ధర్మం ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతి నిజాయితీ గల వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు పోయినా మనకు బాధ లేదు, మనకి అండగా ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళతోటే మన పార్టీని నిజాయితీగా నడుపుదాం. జన సైనికులారా, తెలుగు ప్రజలారా, ఒకసారి గ్రహించండి, ఇటువంటి వ్యక్తులకు మీరు ఓటు వేసేటప్పుడు అంటే మన తప్పు అది అనకూడదు. పార్టీ నమ్మి ఇచ్చింది టికెట్ అతనికి, అతను ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు, ఊహించను కూడా ఊహించలేదు, కానీ జరిగింది. క్షమించండి, అటువంటి వ్యక్తులకు ఇంక ముందు టికెట్లు ఇవ్వకుండా జరిగేటట్టు పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా కోరుకుంటాను. ఎందుకంటే ఒకటి రెండు సార్లు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకుని, పూర్వపరాలు తెలుసుకుని టికెట్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటాను. కనుక దయచేసి తెలుగు ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.